హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీ వాళ్ళు బైక్ చలానా వస్తే ఎలా కట్టాలో మీ మొబైల్లోనో చెప్తాను ఫ్రెండ్స్. అలానే టీఎస్ వాళ్ళకు కూడా మీకు బైక్ కన్నా కార్ కన్నా ఫైన్ వస్తే ఎలా ఆన్లైన్లో ఈజీగా పే చేయాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీ గూగుల్ ఓపెన్ చేసి ఏపీ చలానా అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ లింక్ అయితే కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత కొద్ది కిందకు వస్తే ఇక్కడ ఎంటర్ యువర్ వెహికల్ నెంబర్ అని ఉండడం ఫ్రెండ్స్. అక్కడ మీ వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకు అసలు ఫైన్ ఉందా లేదో కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ బండి నెంబరు AP0 అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకు మీ బండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సీరియల్ నెంబరు, చలానా నెంబరు, ఇక్కడ వయలేషన్ వితౌట్ ఇన్సూరెన్స్ అని ఉంచడం ఫ్రెండ్స్. ఫైన్ అనేది ఇక్కడ ఇష్యూడ్ బై డేట్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు లోపల కట్టాలన్నదో డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ అనేది చూడండి ఫ్రెండ్స్. లొకేషన్ అనేది కూడా ఇక్కడ రాస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రాస్తుంటారు. మీరు కొద్దిగా సైడ్ జరిపితే వ్యూ మోర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరైతే వాళ్ళ ఫోటో కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీకు బండిలో ఎవరైతే తోలారో మీ బండి ఎత్తుకొని అక్కడ వేరే వాళ్ళు ఎత్తుకు వెళ్ళినా కూడా వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలానే మీరు ఒకవేళ పే చేయాలంటే ఆన్లైన్ ఇలానే చాలా ఈజీగా పే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. ఏపీ ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ మీ అమౌంట్ అనేది చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కార్డ్ అయితే కార్డు, వాలెట్ అయితే వాలెట్, యూపీఐ అయితే యూపీఐ ఫ్రెండ్స్. మీరు ఎలా పే చేయాలో అలా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ పే కూడా అయితే ఉంది. యూపీఐ అయితే మీరు వెంటనే ఇలా నేనైతే ఇప్పుడు కార్డ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. కార్డ్ అని సెలెక్ట్ చేయడం వెంటనే మీకు ఇలా అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ కొట్టి ఎంటర్ చేసి మంత్ ఇయర్ అన్ని మీ కార్డులో ఉన్నదాన్ని కొట్టి ఇక్కడ మేక్ పేమెంట్ అనేది పే చేయండి ఫ్రెండ్స్. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మీకు చలాన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి అయితే మీకు ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫైన్ అనేది చూపించదు ఫ్రెండ్స్. ఆ నెంబర్తో మీకు ఆన్లైన్లో మీ నెంబర్ అనేది ఫైన్ అనేది చూపించేది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఈ వీడియోలో అయితే టీఎస్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎలా చలానా ఫైన్ వస్తే ఎలా కట్టాలో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ టీఎస్ అని అన్నా కొట్టండి, ఈ చలానా అని కొట్టండి ఫ్రెండ్స్. గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ ఈ చలానా అన్న కొట్టండి ఫ్రెండ్స్. నేను లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీ తెలంగాణ వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 9+5 అని ఉంది. ఇక్కడ మీరు ఆన్సర్ వచ్చి 14 అనే ఇవ్వాలి ఫ్రెండ్స్. 14 అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వెహికల్ నెంబర్ దగ్గర వచ్చి మీ వెహికల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. పక్కన వచ్చి 9+5 అంటే 14 అనేది ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అక్కడ నో పెండింగ్ చలానా అని ఉంది. అంటే నా బండి మీద చలానా అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మీకు అలానే ఏపీలో మీ నెంబర్ కొట్టినా కూడా మీకు నో పెండింగ్ చలానా అంటే మీ బండి మీద ఏ నెంబర్ అయితే ఫైన్ అయితే లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అలానే ఇప్పుడు వేరే నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి హోమ్కి వచ్చి వేరే నెంబర్ అది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైన్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ నెంబర్కి అయితే 135 రూపీస్ అనేది ఫైన్ వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ నేము, చలానా డేటు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైము, ఇక్కడ ఇక్కడ ఏ పోలీస్ స్టేషను, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఎందుకో రీజన్ కూడా తెలుస్తుంది. వితౌట్ హెల్మెట్ వల్ల మీకు 135 రూపీస్. క్లిక్ ఫర్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే కూడా మీకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ ఇమేజ్ అనేది. మళ్ళీ అలానే ఇప్పుడు మీరు పే చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏపీ ఆన్లైన్ అంటే మీకు మీ సేవలు మాత్రమే, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఫ్రెండ్స్, లాగిన్ ఉన్న వాళ్ళకే. అందుకని మీరు నెట్ బ్యాంకింగ్ అనే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేక్ పేమెంట్, మీకు నెట్ బ్యాంకింగ్ ఏది ఉంటే అది తీసుకోండి ఫ్రెండ్స్. మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోతే కార్డు ఉంటే ఇక్కడ బిల్ డిస్కౌంట్ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వన్ ఆప్షను, దాన్ని క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద మీకు ఒకవేళ డెబిట్ కార్డు ఉంటే లాస్ట్ వన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, బిల్ డిస్కౌంట్ అనేది. దాని మీద క్లిక్ చేస్తే మీకు మేక్ పేమెంట్ మీద ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు డెబిట్ కార్డు అడుగుతుంది, ఇక్కడ మీ పిన్ అనేది వస్తుంది, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మీకు మేక్ పేమెంట్ చేస్తే మీకు చలానా అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.